ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ ఆంక్షల పట్ల టీఆర్ఎస్ పార్టీ రేపు మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిరసన తెలపనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొర్రీలు పెడుతోందని ఎద్దేవా చేశారు. రైతును లక్ష్యంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు. విధంగా ప్రజలందరికీ రైతులందరికీ కూడా పిలుపునిస్తూ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 7 ఏళ్లుగా రైతులను ఏ విధంగా రాజును చేయాలి, ఏ విధంగా నిలబెట్టాలి, రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏ విధంగా పండగ చేయాలని చెప్పి వారి కళ తెలంగాణ రాష్ట్రంలో మరి రోజు రోజుకు ఒక సామాన్య రైతు వ్యవసాయం చేయడానికి అనువుగా లేని మరి భూములను చూసి వలసలు పోయి మరి ఎక్కడో హైదరాబాద్లోనో వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారిపోయిన పరిస్థితి నుంచి అది చూసి ఉద్యకాలంలో కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే తను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేసి చూపించడం ద్వారా ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే రైతులు పొందుతున్న క్రమంలో రైతులు స్థిరపడుతున్నాడు అని సంతోషపడే లోపే బీజేపీ పార్టీకి కళ్ళు కుట్టి తెలంగాణలో మాకు స్థానం లేదు, మరి టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి సామర్థ్యం మాకు లేదు, ఏ విధంగా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక రైతులో రైతు హృదయంలో కేసీఆర్ గారు సంపాదించుకున్న సుస్థిరమైన స్థానాన్ని చూసి ఓర్వలేక మీ తెలంగాణలో ఇంత పండదు, మాకు అనుమానాలు ఉన్నాయి, ఈరోజు మేము యాసంగి కొననే కొనము, బాయిల్డ్ రైస్ కొననే కొనము అని చెప్పి